Namaste. Welcome to my channel, Vidyavathi. Thotalu, paatalu, maatalu. Vachisara? Rendamma randi, apple pallu, apple iskailu, randi. Ee video anta apples meede andi, anta maa chetla kailu, palla gurinche. Apple pool mana South India lo chodam kada. Pallu bazaar lo dorukutayi ante, cinema lo apple blossoms chustam gaani, avi apple pool ani kuda chaala mandiki teliyadu. Apple blossoms అంటే పూలు చాలా అందంగా ఉంటాయి. మొగ్గలు లైట్ పింక్ కలర్లో ఉంటాయి. పువ్వు విడాక కూడా పేల్ పింక్ రంగు ఉంటుంది. చెట్టంతా పూలు పూస్తాయి. యాపిల్ బొటానికల్ నేమ్ మాలస్ డొమెస్టికా. రోజ్ ఫ్యామిలీకి చెందింది ఇది. ప్లమ్స్ పేర్స్ కూడా రోజ్ ఫ్యామిలీకి చెందినవే. కొన్ని ఒంటిరేకు గులాబీలు చూస్తే యాపిల్ పూలాగే ఉంటాయి. యాపిల్ లాగే పళ్ళు కూడా వస్తాయి. యాపిల్ పూలు స్ప్రింగ్ అంటే మార్చ్ ఏప్రిల్లో పూస్తాయి. అన్ని స్ప్రింగ్ పూలలాగే ఎన్నో రోజులు ఉండవు అవి. పెద్ద గార్డెన్స్లో అయితే ఈ పూల రేకులు రాలుతున్నప్పుడు ఆ పూలవాన చాలా బాగుంటుంది. బోలెడు పిందెలు కూడా వస్తాయి, కానీ చాలా రాలిపోతాయి. కొన్ని ఉడతలకు తినేసి, కొన్ని పిట్టలు తిన్నగా కొన్ని రాలిపోయి ఆ మిగిలినవి కొన్నే పళ్ళు అవుతాయి అన్నమాట. ఈ చిన్న పిందెలు వగరుగా ఉంటాయి. కొంతమంది ఊరగాయలు పెడతారు, కానీ నాకు అలా పెట్టడం సరిగ్గా రాదు. నేను కావాలని ఎంచుకుని చిన్న చెట్లు కొనుక్కున్నాను. ఒక చెట్టుకైతే 3 రకాల కొమ్మలు గ్రాఫ్ట్ చేశారు. ఒక కొమ్మకి ఎర్రగా నోరూరే యాపిల్స్ కాస్తాయి, పండుతాయి. చెట్టు నుంచి కోసుకు తింటే చక్కగా తీయగా ఉంటాయి అవి. 2వ రకం పులుపు అన్నమాట, చట్నీకి కానీ సరిపోదు అది. 3వ రకం వగరు, చిన్న కాయలు కాస్తుంది, ఎక్కువ కాయదులండి. దాని సంగతి వదిలేద్దాం. నాకు మరో చిన్న చెట్టు ఉంది. దాని పళ్ళు క్రిస్ప్గా తీయగా ఉంటాయి. ఈ పళ్ళు అక్టోబర్లోనే కోసేయాలి, లేకపోతే రాలిపోతాయి. కానీ పళ్ళు అన్నీ తినలేం కదా. ఎవరికైనా ఇచ్చేద్దామంటే వాళ్ళకు కూడా యాపిల్ చెట్లు ఉంటాయి. అందుకని కొన్ని పచ్చికాయలు పుల్లగా ఉన్నప్పుడు పెరుగు పచ్చడి, ముక్కల పచ్చడి అలా పెట్టేస్తాను. ఒక్కోసారి వంకాయ కూరలో కూడా వేసి వండుతాను. యాపిల్ ఆవకాయ 1-2 నెలలు నిల్వ ఉంటుంది. అది దోసకాయకి, దోస ఆవకాయకి, మామిడి ఆవకాయకి మధ్యలో ఉంటుందన్నమాట. క్రిస్ప్గా ఉంటుంది, కొంచెం పులుపు, దోసకాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకని ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. యాపిల్ ఆవకాయ బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. ఎర్రగా పండిన పళ్ళు చెట్టు నుంచి కోసుకుని తినేయడమే. కొన్ని పచ్చగా ఉంటాయి, కానీ అవి ఎండ తగలకపోతే అలా పసుపచ్చగానే ఉంటాయి. అవి కూడా తీయగానే ఉంటాయి. ఇక యాపిల్ స్ట్రూడల్, యాపిల్ జామ్, యాపిల్ రింగ్స్, పఫ్ పేస్ట్రీ పెట్టి ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇక పానీయాలంటే యాపిల్ జ్యూస్, యాపిల్ కాక్టెయిల్స్, రమ్ యాపిల్ జ్యూస్, జిన్ హనీ అండ్ యాపిల్ జ్యూస్, యాపిల్ స్మూదీ, క్యారమల్ వేసి అలా రకరకాలు చేసుకోవచ్చు. మరి ఇవన్నీ తాగేసి తినేసి గుండ్రంగా అయిపోతే ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకూడదు. యాపిల్ చెట్లకి ప్రత్యేకంగా ఎరువులు ఏమి వేయను. కిందట ఏడాది వచ్చిన కంపోస్టు బిన్లోది తీసి చెట్ల మొదల్లో కొంచెం వేస్తాను. గుర్తుంటే 1 గ్యాలన్ నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ టమాటో ఫీడ్ వేస్తాను పువ్వులు రాగానే. అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు అరటిపండు తొక్కలు మొదల్లో వేస్తాను. ఈ ఏడాది ఫ్రూట్ ఫ్లైస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాయలన్నిటి కన్నాలు పెట్టేసి. అందుకని స్టిక్కీ ప్యాడ్స్ పెట్టాక కొంచెం తగ్గాయి. అమెజాన్లో చైనా నుంచి చిన్న సంచులు తెప్పించాను, పళ్ళ చుట్టూ కట్టాను. ఫ్రూట్ ఫ్లైస్ అందులో కూడా కన్నాలు పెట్టుకెళ్ళి యాపిల్స్కి చక్కగా రంధ్రాలు చేశాయి. ఇక ఉడతలు నాకన్నా తెలివైనవి కాబట్టి సంచులతో సహా పట్టుపోయి పళ్ళు తినేసి గార్డెన్ అంతా సంచులు పారేస్తాయి. అవన్నీ ఎరుకు తెచ్చుకున్నాను, కర్మ. నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్2లో పెద్ద గార్డెన్స్లో యాపిల్స్ ఎలా పెంచుతారో చూపిస్తాను. అంటే యాపిల్ తోటలు కాదు, అందులో వెళ్ళి తిరగడానికి మనకి పర్మిషన్ ఇవ్వరు, అది ప్రైవేట్ గ్రౌండ్స్ కాబట్టి. కానీ బొటానికల్ గార్డెన్స్కి మాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి చూడవచ్చు. అండ్ యాపిల్ కేక్ కూడా నెక్స్ట్ వీడియోలో. పళ్ళు తినమంటే తినరు, యాపిల్ కేక్,
షుగర్ బటర్ ఎగ్స్ క్యాలరీస్ అన్నీ కలిపి చేస్తే మాత్రం అందరూ ఆమామని తినేస్తారు బార్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు, బికాజ్ ఐ లైక్ టు కనెక్ట్ విత్ యూ. బుద్ధిగా యాపిల్స్ తినండి, బికాజ్ అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. బాయ్ బాయ్.